హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను మీ ముందుగా ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చానండి. సో ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మనం ఇంట్లో సేమియా ఉంటాయి కదా, సో సేమియాతో నేను పాయసం అనేది చేశాను. అది కూడా బెల్లం యూజ్ చేసి చేశానండి. సో బెల్లం మామూలుగానే సేమియా పాయసం అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది బెల్లం యూజ్ చేసి చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ బెల్లం వేసినా కూడా విరగకుండా సేమియా పాయసం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి నేను. సో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అది మెల్ట్ అయిపోయినాక ఇక్కడ నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. సన్నగా స్లైసెస్ చేసి మీరు పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ జీడిపప్పు తీసుకున్నాను. ఇది మన క్వాంటిటీ అనేది మన రిక్వైర్మెంట్స్ అండి. మనం ఓవర్గా అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదు నార్మల్గా అనుకుంటే నార్మల్గా యాడ్ చేసుకోండి. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేశానన్నమాట. సో అవైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో మనము ఒక కప్పు వరకు సేమియా తీసుకుందామండి. మనం ఈ హోల్ ప్రాసెస్ అంతా ఒకటే మెజర్మెంట్ తీసుకొని చేయాలన్నమాట. సో నేను ఒక కప్పు పెట్టుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఆ సేమియా కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము 3 గ్లాసెస్ అంటే క్వాంటిటీ చెప్పాను కదా, సో అదే క్వాంటిటీతో 3 గ్లాసెస్ వాటర్ని హీట్ చేసేసుకుందాము. సో హీట్ చేసుకున్న వాటర్ని మనం కొల్చుకొని మళ్ళీ దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. సో హీట్ చేసిన వాటర్ అయితేనే యాడ్ చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో 3 గ్లాసెస్ ఆఫ్ హీట్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకేసుకుందామండి. అంటే ఉండలనేవి ఎక్కడ లేకుండా స్టిక్కీగా ఎక్కడ ఉండకుండా కలుపుకోవాలన్నమాట నీట్గా. అండ్ బాయిలింగ్ స్టేజ్ కూడా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండండి. సో అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా సేమియా అనేది స్టిక్కీగా ఉండదు. సో ఈ చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా కుక్ అయితే సరిపోతుందండి. సో పర్ఫెక్ట్గా ఇప్పుడైతే కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకోండి లేకపోతే లేదు. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర యాడ్ చేసుకున్నాను. చక్కెర కూడా బాగా కరగనివ్వండి, అంటే చక్కెర వెంటనే మెల్ట్ అయిపోతుందండి. సో ఎక్కువ ప్రాసెస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఇందాక సేమియా తీసుకున్న కప్పుతోనే 1.5 కప్ వరకు పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి. 1 కప్పు సేమియాకి 3 గ్లాసెస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత 1.5 కప్పు మిల్క్ అయితే ప్యాకెట్ మిల్క్ యూజ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ప్యాకెట్ మిల్క్ కొంచెం థిక్గా ఉంటాయి కదా, సో టేస్ట్ అయితే బాగుంటుంది. సో ప్యాకెట్ మిల్క్ 1.5 కప్పు యూజ్ చేశాను. మీరు ఇక్కడ పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదా వేడి పాలైనా తీసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అండి, అది మీ ఆప్షన్ అన్నమాట. సో నేనైతే కాచి చల్లార్చిన పాలనైతే యూజ్ చేశాను. ఇంకా ఇవి కూడా బాయిల్ అవ్వనివ్వాలండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం యాలకులు అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే యాలకులు వేస్తున్నానండి డైరెక్ట్గా, క్రష్ చేసుకొని. కొంచెం మీ దగ్గర పౌడర్ ఉన్న పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో నేను యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు షుగర్తో చేసే పని అయితే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లంలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఈ స్వీట్కి. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవనేవి యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ స్టేజ్లో చూసారు కదా, ఇలా సరిపోతుంది అన్నమాట లిక్విడ్. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల పాలు అనేవి విరిగిపోవన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ బెల్లము ఆల్రెడీ క్రష్ చేసి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి. నేను ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ అయిపోయిన తర్వాత యాడ్ చేశాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే కరిగిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందామండి. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వితిన్ 10 to 15 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయే టేస్టీ టేస్టీ సేమియా పాయసం ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.